రేపు కోర్టులో మేము చెప్పమన్నట్టు నువ్వు చెప్పావా? సరే, లేకపోతే మీ మామయ్యని నీ కళ్ళ ముందే చంపేస్తాం. వద్దు, మీకు దండం పెడతారండి. మా మామయ్య చంపొద్దు చంపొద్దు. వెరీ గుడ్, ఈ మాత్రం భయపడ్డాడంటే చాలు, డెఫినెట్ గా దారికి వచ్చేస్తాడు. బాగా ఆలోచించుకో. ఇతని గురించి నేను చెప్పింది దండాలు బాబు. పాపం, వీళ్ల మేనకోడలు తప్పిపోయిందంట, హైదరాబాద్ లో ఉందని తెలిసి వచ్చాడు. వీళ్ళ ఊరి సర్పంచ్ మా దూర బంధువు, ఇతనికి హెల్ప్ చేయమని ఆయన ఫోన్ చేశారు. అలాగే మేడం, మీరు చెప్పినాక చేయకుండా ఉంటావా? చాలా సంతోషం బాబు. అన్ని పోలీస్ స్టేషన్లో మీ పాప గురించి చెప్పి ఎంక్వైరీ చేయిస్తాను. మీ పాపను తీసుకునే మీరు ఊరెళ్దురు గాని, సరేనా? చాలా థ్యాంక్స్ బాబు, మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు కూడా మాకు సాయం చేయాలి. నేను మీకే సహాయం చేయగలను బాబు. ఏం లేదు, మేడం గారింట్లో దొంగతనం చేసిన దొంగ దొరికాడు. కానీ దొంగిలించిన నగలు ఎక్కడ పెట్టాడో చెప్పడం లేదు. వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందే నాలుగు పీకితే కానీ చెప్పేటట్లేడు. కానీ వాడు చేసిన తప్పుకి వాడి మనుషుల్ని కొట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకని నువ్వే వాళ్ళ మనిషివని వాణ్ణి నమ్మించి వాడు చూసేటట్టుగా నిన్ను కొట్టినట్టు నటిస్తాం. నిజంగానే వాళ్ళ మనిషిని కొడుతున్నామనుకుని వాడు నిజం చెప్పేస్తాడు. భలే వారండి, అది అడగడానికి మొహమాట పడతారేంటి? ఓ మంచి పని కోసం ఆ మాత్రం సహాయం చేయలేనా?